సో ఇది వచ్చేసరికి మా యొక్క లేత తోట. ఇప్పటివరకు మీకు ముదురు తోటే చూపెట్టాను, లేత తోటను కూడా చూపెడదామనే ఆలోచనతోటి ఎండలలో స్వామి మనకు మొక్కలు మార్నింగు యాక్టివ్గా కనిపిస్తూ ఉన్నవి. ఈ ఎండలలో ఎలా కనిపిస్తూ ఉన్నాయంటే వడబడినట్టు కనిపిస్తుంది. సో అచ్చుకుంచుదామని సాలైతే తోలిచ్చాను. ఇది ఎలాంటి ముడత లేదు, ఎలాంటి ఆకు సమస్య లేదు, ఎంత నీట్గా ఎంత క్లియర్ కట్గా ఉందో మీరే చూడండి. సో నేనేమి యూజ్ చేశా, లైట్గా ముడుతుంది, సన్న పురుగులు లద్దె పురుగులు ఉండేవి. నేను ఒక మందు స్ప్రే చేశా, ఆ మందు వల్ల ముడత పోయింది, అలాగే పురుగులు పోయినవి. సో దాని కొరకు నేను ఏం స్ప్రే చేశాను అనేది ఈ వీడియోలో తెలుసుకుందాము. హాయ్ హలో స్వాములందరికీ నమస్కారాలు, నేను మీ ప్రశాంత్ని. ఈరోజు నేను వాడినటువంటి ప్రొడక్ట్, నేను వాడి 5 రోజులు అవుతా ఉన్నది, నాకున్న సమస్య ఏంటిది, సో దేనికి వాడుకున్నాను, ఏం పనిచేసింది, నేను ఒకటి చెప్తా ఉన్నాను గుర్తుపెట్టుకోండి. ఏంటిదంటే మీరు అనవసరంగా పెట్టుబడులు పెట్టుకోవద్దు, ఏది పడితే అది వాడుకోవద్దు. మీకోసము నేను తిరిగినటువంటి ఫీల్డ్లు లేవు, నేను చెప్పనటువంటి మందులు లేవు. కొత్త కొత్త మందుల గురించి రైతులు ఎదుగుతూ ఉన్నారు కాబట్టి నేను కొత్త కొత్త మందులు ఏవైతే ఉన్నాయో పరిచయం చేయడానికి నేను మీ ప్రశాంతి ఉన్నాను. ఆ మందు ఎలా పనిచేస్తుంది, రిజల్ట్ ఉంటే నేను చెప్పగలుగుతాను, లేకపోతే చెప్పను, గుర్తుపెట్టుకోండి. అది మీకు అందరికీ తెలిసిన విషయమే. ఇప్పటిదాకా నేను 9 ఎపిసోడ్లు చెప్పుకున్నాను. ఆ 9 ఎపిసోడ్లు కూడా చాలామంది రైతులు 8 ఎపిసోడ్ల వరకు ఫాలో అయ్యారు. వాళ్ళ మిరప తోటలు అద్భుతంగా ఉన్నాయని వాళ్ళే చెప్తా ఉన్నారు. అలాగే మనం ఆఫీస్ అనేది ఓపెన్ చేద్దామనే ఆలోచనలో ఉన్నాము. ప్రతి రైతుకి ఏం వాడుకోవాలి, ఎలా వాడుకోవాలి, మొదటి దగ్గర నుండి క్రాప్ ఎండ్ అయ్యేంత వరకు, సో దానికి సజెషన్ ఇవ్వడానికి మేము రెడీగా ఉన్నాము. ఈరోజు నేను ఆ స్ప్రే చేసి ఆఫ్టర్ 5 డేస్ అవుతా ఉన్నవి. సో కానీ మీ కొరకు మళ్ళీ కనిపించాలని చెప్పి నాకున్న 4 ఎకరాలలో 1 ఎకరానికి కొట్టకుండా ఆపాను, మిగతా 3 ఎకరాలు కొట్టడం జరిగింది. సో దాని కొరకు మన తాళ్ళూరి అగ్రోకెమికల్స్ ప్రైవేట్ లిమిటెడ్ వారి హ్యాట్రిక్, ఈ హ్యాట్రిక్లో ఉండే టెక్నికల్ వచ్చేసరికి డైఫిన్థురాను 40.1%, అలాగే అసిటామిప్రైడ్ 3.9%. దీనితో పాటు తెల్లదోమ, పచ్చదోమ, పేనుబంక, కింది ముడత, పై ముడత ఈ హ్యాట్రిక్ తోటి కంట్రోల్ అవుతాయి. మనకు తాళ్ళూరి అగ్రోకెమికల్స్ ప్రైవేట్ లిమిటెడ్ వారి హ్యాట్రిక్ అండి. ఈ హ్యాట్రిక్ కొట్టడం వలన తెల్లదోమ, పచ్చదోమ, అలాగే పేనుబంక, కింది ముడత, పై ముడత అనేది దీంతో కంట్రోల్ అయినవి. 2 టెక్నికల్స్ ఉంటాయి ఇందులో. ఇది ఎకరానికి వచ్చేసరికి 250 గ్రాములు. సో 250 గ్రాములు వాడుకోవాల్సి వస్తుంది. అలాగే ఎన్ని మందులు కొట్టినా పురుగులు పోవట్లేదు స్వామి, పొడబడి కింద పడిపోతున్నవి కానీ పురుగులు శాశ్వతంగా పోవట్లేదని చెప్పి రైతులు అనడం జరిగింది. సో దాని కొరకు నేనైతే ట్యాక్ వన్ అనేది ఎంఎం యాక్టిన్ బెంజోయేట్ 5%, ఇది కేవలం పురుగుకే పనిచేస్తుంది, లద్దె పురుగు, సన్నె పురుగు, లబ్బర్ పురుగు. సో వాటి కొరకు మనకు కాయ తొలుచు పురుగుకు ఈ ఎంఎం యాక్టిన్ బెంజోయేట్ 5% అనేది పనిచేస్తూ ఉన్నది బాగా. ఎలాంటి పురుగులైనా కొట్టిన 4 నుంచి 5 గంటలలో అయితే కేవలం మరణించడం జరుగుతుంది. సో ఇది కూడా తాళ్ళూరి కెమికల్స్ అగ్రో ప్రైవేట్ లిమిటెడ్ వాళ్ళదే. సో గుర్తుపెట్టుకోగలరు. ఇవి రెండు కలిపి నేను వాడుకున్నాను. వాడుకున్న తర్వాత ఇవాళతో 4-5 డేస్ అవుతూ ఉన్నవి. నాకు వచ్చే సమస్యలు తెల్లదొమ్మ, పచ్చదొమ్మ బాగా కనిపించేవి, లైట్గా ముడత గిటాకి ఉన్నది, ఆ ముడత కూడా కంట్రోల్ అయినవి. అలాగే సన్న పురుగులు, లద్దె పురుగులు కూడా కంట్రోల్ అవ్వడం జరిగింది. ఇది వచ్చేసరికి తాళ్ళూరి అగ్రోకెమికల్స్ ప్రైవేట్ లిమిటెడ్. ఇవి రెండు కూడా తాళ్ళూరి అగ్రోకెమికల్స్ ప్రైవేట్ లిమిటెడ్ వాళ్ళదే. ఇవి రెండు కూడా టెక్నికలు చాలా బాగా పనిచేసిందని చెప్పుకోవచ్చు. సో దీని తర్వాత కూడా చాలామంది ఫార్మర్ అయితే వాడడం జరిగింది. ఆ ఫార్మర్ ఫీడ్బ్యాక్ కూడా నేను ఒక వీడియోలో మెన్షన్ చేయడం జరుగుతుంది. ఇవి రెండు కాంబినేషన్ పురుగుకి, అలాగే తెల్లదోమకి, పచ్చదోమకి, పేనుబంకకి, ముడతకి ఇవి రెండు మందులు కొట్టడం వలన 4 రకాల రోగాన్ని అయితే కంట్రోల్ చేయవచ్చు. నేను రిజల్ట్ ఉంటేనే మాత్రానికి ఫార్మర్కి చెప్పగలుగుతాను. రిజల్ట్ లేని ప్రొడక్ట్లు అయితే నేనైతే చెప్పలేను. కాబట్టి మన ఎపిసోడ్ ఫాలో అవుతున్న ప్రతి ఫార్మర్కి నేనేందనేది వాళ్ళకి తెలుస్తూ ఉన్నది. 2021 నుండి మనం 2024 వరకు కూడా ఛానల్ రన్ చేస్తూ ఉన్నామంటే అది ఫార్మర్కి మనం చెప్పే ఫీడ్బ్యాక్ని బట్టి డిపెండ్ అయి ఉన్నది. ఏది పడితే అది,
ఒకవేళ కాంబినేషన్ వాడుతున్నామంటే ఈ కాంబినేషన్ దేనికి పనిచేస్తుంది, అలాగే ఈ కాంబినేషన్లో ఏం టెక్నికల్ వాడుకోవాలనేది ఆలోచించి తీసుకోండి మీరు. సో నేను ఏంటంటే ఒక్కసారి నేను స్ప్రే చేసిన తర్వాత రిజల్ట్ ఉంది, నాకు ఓకే అనిపించింది. సో దీంతో కూడా గ్రోత్ కూడా వచ్చింది మనకు. సో గ్రోత్ కూడా నీట్గా అయితే రావడం జరిగింది. చిట్టాకులు చాలా చిన్నటి చిట్టాకులు, నేను చెప్పే కంటే మీరు చూస్తూ ఉన్నారు కదా, అంతకుముందు ముడతుండేది కింద చెట్టకు, ముడత కనిపిస్తుంది కొమ్మలకు, పై చెట్లకు అయితే ముడత అనేది లేదు, నీట్గా వచ్చింది. సో ఫ్లవరింగ్ మీద స్టేజ్లో ఉన్నవి, కాయ క్వాలిటీ కూడా బాగుందండి. అండ్ ఇంకొకటి ఏంటంటే ఫార్మర్కి నేను తెలియజేసేది, నేను ప్రతి ఫీల్డ్లో తిరుగుతూ ఉన్నా, ప్రతి ఫార్మర్ ఏం స్ప్రే చేస్తూ ఉన్నారు, సో ఎలా చెప్తే బాగుంటుంది. ఒకవేళ ఆ ఫార్మరు ఒక షాప్ అతను ఇది లేదు వేరే తీసుకెళ్ళి కొట్టమని చెప్తూ ఉంటారు, ఎందుకంటే అతని దగ్గర ఉన్నవి సేల్ అవ్వడం కోసం ఆయన చెప్పుకుంటూ పోతారు. సో మనం ఏంటంటే పర్టికులర్గా రిజల్ట్ ఉన్నదాన్ని చెప్పగలుగుతాము. ఇది ఎకరానికి 100 గ్రాములు వాడుకోవాలా, ఇది వచ్చేసరికి 250 గ్రామ్స్ ఎకరానికి వాడుకోవాలా, 10 ఉన్నప్పుడు వాడుకోండి, ఈ పురుగుల సమస్యలు ఉంటాయి కాబట్టి మీరు ఉదయం 8 గంటలకు కొట్టడం అయిపోవాలా, లేదా సాయంత్రం 4 గంటలకు కొట్టడం స్టార్ట్ చేయాలా. ఈ ఎండలలో కొట్టడం వలన పురుగులు చావవు, దోమలు కూడా చావవు, గుర్తుపెట్టుకోండి. సో ఇవి రెండు రిజల్ట్ అయితే ఓకే, బాగుంది, నేను వాడాను. సో మీ మిరప తోటలలో లద్దె పురుగులు, సన్న పురుగులు, తెల్లదోమ, పచ్చదోమ, ముడత కనుక అటాక్ ఉంటే ఇవి రెండు కూడా సూపర్ కాంబినేషన్ అండి, రెండు జోడీ కూడా సూపర్ కాంబినేషన్. చాలామంది రైతులు వాడారు. సో నాది కూడా బాగుంది స్వామి, మీరు చెప్పినట్టు నేను వాడాను, బాగుందని చెప్పి కూడా చెప్పడం జరిగింది. వాళ్ళ తోటలకు వెళ్ళి కూడా నేను ఫీడ్బ్యాక్ అనే వీడియో అయితే పెట్టడం జరుగుతుంది. సో మళ్ళా చెప్తా ఉన్నాను, తాళ్ళూరి అగ్రోకెమికల్స్ వాళ్ళది హ్యాట్రిక్ డైఫిన్ 3.40% అండ్ అష్టామి 40% 3.9% అష్టామి ప్రైడు, ఇది ఎమమాక్టిన్ బెంజోయేట్ ట్యాక్ 1, సో ట్యాక్ అనే మందు అండి. సో ఇందులో ఎమమాక్టిన్ బెంజోయేట్ 5% ఉంటుంది, ఇది కూడా తాళ్ళూరి కెమికల్స్ తాళ్ళూరి కెమికల్స్ వాళ్ళది ఇది కూడా. సో రెండు కూడా బాగున్నవి, ఒకసారి కనుక వాడి చూసి రిజల్ట్ కూడా మీకే తెలుస్తుంది. తాళ్ళూరి అగ్రోకెమికల్స్ ప్రైవేట్ లిమిటెడ్, ఇవి రెండు కూడా వాళ్ళకి సంబంధించిందే, ఎక్కడైనా షాప్లలో దొరుకుతుంది, ఇది టెక్నికల్ అండి. సో గుర్తుపెట్టుకోగలరు. అలాగే ఇంకేమైనా డౌట్ ఉంటే కామెంట్లో తెలియజేసి తోటి రైతులను షేర్ చేయండి. సో బాయ్, ధన్యవాదాలు.